హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ ఘన నామమునకు స్తుతి కలుగునుగాక. ప్రభునందు ప్రియమైనటువంటి టీవీ ప్రేక్షకులకు, అలాగని అవకాశం కల్పించినటువంటి సంఘమునకు ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, మీరందరూ క్షేమంగా ఉన్నారని, మరి వచ్చినటువంటి యొక్క తుఫాను వరదల్లో మీరు క్షేమంగా ఉన్నారని చెప్పేసి నేను తలుస్తూ ఉన్నాను. ఈ రోజున మనము పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యిర్మీయా గ్రంథము 9వ అధ్యాయము 23-24 వచనాలు చదువుకుని ధ్యానం చేసుకుందాం. యెహోవా ఇలాగూ చెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెనగా, భూమి మీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నటను బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా చెలవిచ్చుచున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, ఈరోజు మనము అతిశయము అనేటువంటి అంశం మీద మనం మాట్లాడుకుందాం. మరి అతిశయము అనగా మనము అతిశయించవచ్చు, కానీ దేనిని బట్టి అతిశయింపవాలని అనగా, భూమి మీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనేనని గ్రహించి తెలుసుకున్నటను బట్టి అతిశయింపవలను, అట్టి వాటిలో నేను ఆనందించువాడను అని ప్రభువు మాట్లాడుతున్నాడు. మరి మనము దేవుని ప్రజలము, దేవుని బిడ్డలము, ఆయన నమ్మినటువంటి వారిని తలగా చేస్తాను కానీ నేను తొగ్గచ్చను అన్నాడు. ఆయన నమ్మినటువంటి వారిని అప్పిచ్చేవారిగా చేస్తాను కానీ అప్పు పుచ్చుకునే వారిగా చేయను అన్నాడు. ఆయన నమ్మినటువంటి వారిని భిక్షమెత్తేటువంటి వారిగా నేను ఉంచనని ప్రభువు చెప్పాడు. అయితే దేవుని ప్రజలారా, మనము జ్ఞానము, ఐశ్వర్యము, ధనము, బలము ఇవన్నీ కూడా ఉన్నప్పుడు అది దేవుడిచ్చినటువంటిది అని చెప్పేసి మనం అతిశయించాలి తప్ప, నేను మహా గొప్ప జ్ఞానిని అని చెప్పేసి అతిశయపడకూడదు. నీకు బలం ఉంటే, 10 మందిని కొట్టగలిగిన బలం ఉంటే, నాకు దేవుడిచ్చినటువంటి బలం అని చెప్పేసి నువ్వు దేవుని స్తుతించాలి తప్ప నువ్వు అతిశయించకూడదు. ఒకవేళ ఈ వ్యవసాయం పనుల్లో పంటలో అందరికంటే నీకు ఎక్కువ ధాన్యం అయితే, దేవుడు నాకు అనుగ్రహించాడని చెప్పేసి దేవుని బట్టి నువ్వు అతిశయించాలి తప్ప నువ్వు నీ ఇష్టం వచ్చినట్లు అతిశయించకూడదు. మనము దేవుని ప్రజల సంఘానికి అవయవాలమై ఉన్నాం. మన దేహమునకు అవయవాలన్నీ కూడా ఎలాగైతే ఉన్నాయో, అలాగనే దేవుని యొక్క సృష్టిలో మానవుని అలాగనే చేశాడు దేవుడు. ఒకరిని పొట్టివారుగాను, మరొకరిని పొడవాటిగాను, ఒకరిని బ్లాక్ రంగు, మరికొంతమందిని రెడ్ కలర్స్లో, అలాగనే ఒక్కొక్క ముక్కు పొడవు ఉంటుంది, ఒక్కొక్క ముక్కు కొరస ఉంటుంది. ఇలా మనుషులు రకరకాలుగా ఉంటారు. ఉన్నప్పటికైనాను నిజంగా దేవుని ప్రజలారా, దేవుడు ఎవరికి ఏ రూపం ఇచ్చాడో ఆ రూపంతో మనం దేవుణ్ణి మహిమపరచాలి తప్ప, నువ్వు ఎత్తుగా ఉన్నావు నేను చాలా పొట్టిగా ఉన్నాను, నువ్వు కలర్ రెడ్లో ఉన్నావు నేను బ్లాక్లో ఉన్నాను, లేదంటే నువ్వు ధనవంతుడిగా ఉన్నావు నేను పేదవాడిగా ఉన్నాను, నువ్వు ఉద్యోగం చేస్తున్నావు నాకు ఉద్యోగం లేదు అనేటువంటి ఫీలింగు రాకూడదు. దేవుడు ఎవరిని ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిని దేవుడు చూస్తున్నాడు. తక్కువ లేకుండా పోషణ ఇస్తున్నాడు, కావలసినటువంటి సమృద్ధి దేవుడు ఇస్తూ ఉన్నాడు. మరి 10,000 రూపాయల జీతగాడు బ్రతుకుతున్నాడు, 100,000 రూపాయల జీతగాడు బ్రతుకుతున్నాడు, పేదవాడు బ్రతుకుతున్నాడు, ధనవంతుడు బ్రతుకుతున్నాడు, అందరూ బ్రతుకుతున్నాము. దేవుని ప్రజలారా, ఉన్నవాడు ఉన్నట్టు మరి అతిశయించి దేవుని మాత్రమే మహింపరచాలి తప్ప వారంతటికి వారే అతిశయపడకూడదు. లేనటువంటి వారు ఫీల్ అవ్వకూడదు. ఎందుకనంటే కొంతమంది పిల్లలు మనం చూస్తాం, ఎవరి పిల్లలు వాళ్ళకు ముద్దు, వాళ్ళ పిల్లలు మరి హీనంగా ఉన్నా లేదంటే ముక్కులమ్మట చీవుడు గారుతున్నా వాళ్ళు ఎత్తుకుని ముద్దాడతారు. ఎందుకనంటే ఒక సామెత ఉంది, కాకి పిల్ల కాకికి ముద్దని. అట్లాగనే మన పిల్లలు మనకు ముద్దు, ఎవరి పిల్లలు వాళ్ళకు ముద్దు. అట్లాగనే మనందరం కలిపి దేవునికి ముద్దు,
పొట్టోళ్ళని కాదు, పడవటోళ్ళని కాదు, నలుపోళ్ళని కాదు, ఎరుపోళ్ళని కాదు, అందరం కూడా దేవునికి ముద్దు. దేవుడు మనలందరిని కూడా పోషిస్తున్నాడు, దేవుడు మనలందరిని కూడా చూస్తున్నాడు. కాబట్టి దేవుని ప్రజలారా, మనము దేవుని తెలుసుకోక మునుపు వేరు, దేవుని తెలుసుకున్న తర్వాత మనము దేవుని బట్టి మనం అతిశయించాలి ఏ విషయమైనా సరే. ఉదాహరణకి నేను గృహ దర్శనానికి వెళ్ళినప్పుడు ఒక కుటుంబాన్ని దర్శించాను. అది 15-20 సంవత్సరాల క్రితం. అది ఆ అమ్మాయి ఇల్లు చాలా అద్దంలాగా ఉంది. ఆ అమ్మాయి ఇల్లు మట్టి గోడ, అది చాలా రాతి గోడలాగా ఉంది ఇల్లు. నేను అడిగాను, అమ్మా ఇల్లు చాలా బాగా రాతి గోడలాగా చేసావు నువ్వు, ఇంత బాగా చేసావు అని అంటే ఆ వంటది, అయ్యగారండి నా రెక్కల మొక్కలు అయిపోయినాయి అగ్గర ఈ గోడలన్నీ మెత్తుకునేసరికి. ఇంకా ఆ గొప్ప చెప్పుకునేది కాకుండా తన భర్తనే కించపరుస్తుంది. అతను ఉన్నాడంటే మట్టి తోకడు ఊకదేయాడు, వెళ్ళిపోయి ఆ చెట్టు కింద కూర్చుంటాడు, లేదంటే పంచాయతీ అడుగుల మీద కూర్చుంటాడు. అతను ఎందుకు పనికిరాడు? నేనైతే కష్టపడి మట్టి తొక్కుకుని మరి మట్టి గోడలాగా కాకుండా రాతి గోడలాగా చేశాను అండి, నా రెక్కల మొక్కలు అయిపోయాను అంటాను. దేవుడు ఆరోగ్యం ఇస్తేనే కదా నీవు నీ రెక్కలు రెక్కలతో పని చేసుకునేది. నువ్వు దేవుడు నీకు ఆరోగ్యం అయిపోతే నువ్వేం పని చేయగలవు? గనక ఇది విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏమనంటే మరి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి, నాకు ఇచ్చినటువంటి ఓర్పును బట్టి నేను ఇంటిని ఎలాగో చేసుకోగలిగాను, అంతా దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క కృప తప్ప మరొకటి కాదు అనేటువంటి విషయాన్ని ఆ సహోదరి చెప్పవలసి ఉంటుంది. దేవుని ప్రజలారా, ప్రభువైన యేసుక్రీస్తు 10 మంది కుష్ఠరోగులను బాగు చేశాడు. 10 మంది కుష్ఠరోగులను బాగు చేసినప్పుడు ఆయన వెళ్ళి మళ్ళీ 2వ సారి అదే ప్లేస్లోకి వస్తే ఒక అతను మాత్రమే దేవుని స్తుతిస్తున్నాడు, ప్రభు నేను కుష్ఠి వ్యాధిని ఉన్నటువంటి వాడిని, నా కుష్ఠి అంతా పోయి ఇప్పుడు నేను మామూలు మనిషిని అయిపోయానని అతను వచ్చి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాడు, ప్రభువుని మహిమపరుస్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు అక్కడ అడుగుతున్నాడు, మిగతా 9 మందిని ఎక్కడ? 10 మందిని ఆయన బాగు చేశాడు, మిగతా 9 మందిని కనపడటం లేదు. కానీ ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకప్పుడు మనందరూ కూడా దరిద్రులమే. నిజంగా మన యొక్క భారతదేశంలో మనలను అంటరాని వారుగా చూసేటువంటి వారు. ఒకప్పుడు చింపిరి బట్టలు, ఒకప్పుడు సద్యన్నం, ఒకప్పుడు గంజి తాగేవాళ్ళం. మనకు నాగరికత లేదు, మనకు స్కూల్స్ లేవు, మనల్ని అంటరాని వారుగా చూసేటువంటి వారు. అలాంటి చీకటి కాలంలో మన ప్రియ మిషనరీలు కెనడా నుంచి వారు వచ్చి, మిషనరీలు మనం ప్రార్థన చేసుకోవడానికి మందిరాలు కట్టి, ఈ సంఘ బిడ్డలు చదువుకోవడానికి మందిరంలోనే స్కూల్స్ ఏర్పాటు చేశారు. అందుకని చర్చ్ కమ్ స్కూల్ అనే మన తర్వాత వీళ్ళు వైద్యం చేయించుకోవడానికి హాస్పిటల్స్ ఏర్పాటు చేశారు. హాస్పిటల్స్ మంచి మంచి హాస్పిటల్స్, ఉయ్యూరులో మంచి హాస్పిటల్ ఉంది, ఆకువీళ్ళలో మంచి హాస్పిటల్ ఉంది, పిఠాపురంలో మంచి హాస్పిటల్ ఉంది, సరంగంలో మంచి హాస్పిటల్ ఉన్నాయి. ఈ విధంగా 7 జిల్లాలలో దేవుని ప్రజల ఆనాడు ఈ విధంగా మరి ప్రార్థన చేసుకోవటం వల్ల జ్ఞానోదయం కలగటము, ఈ జ్ఞానోదయం కలిగి బిడ్డలను శుభ్రంగా చూసుకుని బిడ్డల్ని స్కూల్లో చదివించుకోవటము, బిడ్డలు స్కూల్లో చదివించుకున్న తర్వాత మరి ఏదన్నా అనారోగ్యం వస్తే హాస్పిటల్లో తక్కువ రేట్లోనే హాస్పిటల్లో అక్కడ చూపించుకోవటం అనేటువంటిది ఆనాడు మిషనరీలు వచ్చి మనకి చీకటిలో ఉన్నటువంటి మనకు వెలుగు వారు చూపెట్టారు దేవుని ప్రజలారా. చూడండి, ఈ వాక్యము మన భారతదేశానికి వచ్చింది. ఈ వాక్యమే కాకుండా ఈ వాక్యమును అనుసరించి బోధించే వాళ్ళు క్రైస్తవులు అనబడినటువంటి వారు మన భారతదేశానికి అనేక పరికరాలు తీసుకుని వచ్చారు. ఉదాహరణకి సృష్టి ప్రారంభములో అవాదాము ఉన్నారు. అవం ఎక్కడి నుండి వచ్చింది? ఆదాముకి గాఢ నిద్ర కలుగజేసి అతను ప్రక్కటెముకల నుంచి ఒక ఎముకను తీసి స్త్రీనిగా చేశాడు. అంటే ఆదాముకి ఆపరేషన్ చేశాడు దేవుడు. ఆపరేషన్ చేసి ఆయన ఎముకలోంచి ఒక స్త్రీనిగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత ఏదన్నా ఆపరేషన్ చేయాలంటే చేతులతో పట్టుకోవటం లేదంటే మోకులతో కట్టేసి కోసేవాళ్ళు ఆపరేషన్. ఆ తర్వాత మరి మత్తు కనిపెట్టింది ఎవరై అంటే క్రైస్తవ సహోదరుడు, ఆయన పేరు గుర్తు రావట్లేదు. ఆ మత్తు కనిపెట్టాడు.
అప్పుడు ఆపరేషన్ చేయటానికి ఇబ్బందులు లేవు, మత్ ఇంజెక్షన్ చేసి ఆపరేషన్ చేసేస్తున్నారు. అదే కాదండి, ఈ ప్రెస్ కనిపెట్టింది కానివ్వండి, ట్రైన్ కనిపెట్టింది కానివ్వండి, పెన్ను దగ్గర నుంచి ఎన్నో కనిపెట్టింది ఎవరంటే క్రైస్తవ సహోదరులు. ఈనాడు మన భారతదేశం ఎలా ఉందనంటే, దేవుని ప్రజలారా, మాకు అన్నీ కావాలి బైబుల్ వద్దన్నట్టుగా ఉన్నారు. ఈ బైబుల్ ద్వారానే చీకటిలో ఉన్నటువంటి వారికి వెలుగనేటువంటిది వచ్చింది, జ్ఞానోదయం అనేటువంటిది వచ్చింది. యోహాను సువార్త మొదట అధ్యాయంలో అంటాడు కదా, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు లోకమంతా ప్రకాశిస్తుంది, కానీ చీకటి దానిని గ్రహింపకున్నది. ఈ వాక్యము లోకమంతా కూడా ప్రకటించబడుతుంది. ఎక్కడైతే వాక్యం ప్రకటించబడుతుందో అక్కడ వెలుగు అనగా జ్ఞానోదయం అనేటువంటిది కలుగుతుంది. ఇంకా ఎక్కడ సువార్త ప్రకటించబడలేదు, ఎక్కడ అంగీకరించట్లేదు, అక్కడ చీకటి అంధకారము. దేవుని ప్రజలారా, ఉదాహరణకి మన కెనడా మిషనరీలు వచ్చి మొట్టమొదటిగా ఉయ్యూరులో మకం వేసి వాళ్ళు పరిచర్య మొదలుపెట్టారు. వాళ్ళు వచ్చినప్పుడు మస్యస్కాలు, కలరాలు, ఇవన్నీ రోగాలు. అదే టైంలో తాగి తందనాలాడి యాపమండలు పట్టుకుని నానా విపత్సం చేసుకునిటే రోగాలు వస్తే ఈ మిషనరీలు దేవుని ప్రజలారా వాళ్ళకి వైద్యం చేసి వాళ్ళకు వాక్యం చెప్పి ఆ ఉయ్యూరుకి ముందు పేరు ఏంటంటే ఉయ్యాలూరు. ఆ ఉయ్యాలూరుని ఉయ్యూరుగా మార్చారు. అది మొదలుకుని అవనిఘాట్ నుండి సోంపేట వరకు మరి 7 జిల్లాలు, ఇప్పుడు 13 జిల్లాలు అయినాయి. ఇన్ని జిల్లాలలో మిషనరీలు దేవుని యొక్క వెలుగు తీసుకుని వచ్చారు. ప్రజలకు జ్ఞానోదయం అనేటువంటి కలిగింది. మనకి పక్క దేశాలు లేదంటే పొరుగు దేశాలు అంటున్నారు. ఆ పొరుగు దేశాలు ఇవన్నీ మనకు కావాలి, కానీ పొరుగు దేశాల్లో బైబుల్ మాత్రం పొరుగు దేశం అని మాట్లాడతారు. మరి నిజంగా ఆలోచించేయండి దేవుని ప్రజలారా, గమనించండి, దేవుడు మనల్ని అందరిని కూడా ఎంతగానో ఆశీర్వదించాడు. ఒకప్పుడు దరిద్రులము, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మన దరిద్రతను తొలగించటానికి ఆయన దరిద్రుడిగా ఈ లోకములో పశువుల పాకలో జన్మించి మన దరిద్రతను తొలగించాడు. ఎవరైతే ఆయన్ని ఆశ్రయించారు, ఎవరైతే ఆయన నమ్ముకున్నారో ఆయన దీవిస్తున్నాడు, అనేక మంది ఆశీర్వదించబడుతున్నారు. ఇంతకుముందు ఆరాధనలు ఒకలా ఉన్నాయి, ఇప్పుడు ఆరాధనలు ఒకలా ఉన్నాయి. ఇంతకుముందు ప్రజలు జ్ఞానం వేరుగా ఉంది, ఇప్పుడు జ్ఞానం వేరుగా. అందరికీ దైవ జ్ఞానము, దేవుని యొక్క వెలుగు అనేటువంటిది వచ్చి దేవుని ప్రజలారా చదువుకుంటున్నారు, మరి ఆశీర్వదించబడుతున్నారు, జ్ఞానోదయం కలిగి జీవిస్తున్నారు. అయితే ఇలాంటి పరిస్థితులలో దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఈవులు ఇస్తాడు. దేవుడు ఒకరిని జ్ఞానవంతుడిగా చేస్తాడు, మరొకరిని బలవంతుడిగా చేస్తాడు, మరొకరిని ధనవంతుడిగా చేస్తాడు. ఈ రోజున అనేక విషయాలు ఉన్నాయి, కానీ ఈ 3 విషయాలు మనం క్లుప్తంగా ధ్యానం చేసుకుందామండి. మొట్టమొదటి చూసినట్లయితే, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, బలవంతుడు తన బలమును బట్టి, ధనవంతుడు తన ధనమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించేవాడు దేనిని బట్టి అతిశయింపవలెనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనేనని గ్రహించి పరిశీలనగా తెలుసుకున్నది బట్టి అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడను అని చెప్పేసి ప్రభువు సెలవిస్తున్నాడు. దేవుని ప్రజలను చూడండి, మొట్టమొదటిగా జ్ఞానాన్ని గురించి చూద్దాం, తర్వాత బలాన్ని గురించి చూద్దాం, ఆ తర్వాత ధనాన్ని, ఈ 3 మనం ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా జ్ఞానం అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే, దేవుని ప్రజలారా, మరి రాజ్య పరిపాలనలో దావీదు మహారాజు తర్వాత సొలొమోను భక్తుడు రాజు అయ్యాడు. సొలొమోను దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాడు, దేవా, ఇంతమంది ప్రజలను పరిపాలించటానికి చిన్న వయసులో నన్ను రాజుగా చేశావు, ఇంతమంది ప్రజలను పరిపాలించటానికి నాకు జ్ఞాన హృదయం కలిగినట్లుగా చేయము అని అడిగాడు దేవుని. ధనం కావాలని, సైన్యం కావాలని ఏం అడగలేదు ఆయన. ఇంతమంది ప్రజలను పరిపాలించటానికి నాకు జ్ఞాన హృదయం కలిగినట్లుగా చేయమని అడిగితే దేవుడు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని సొలొమోను భక్తుడికి ఇచ్చాడు. సొలొమోను భక్తుడు దేవుడిచ్చినటువంటి జ్ఞానంతో 3000 సామెతలను 1005 కీర్తనలు రచించాడు. దేవుని ప్రజలారా చూడండి, దేవుడిచ్చినటువంటి జ్ఞానం, మరి మనం ఒక సామెతను చెప్పగలుగుతున్నామా? కనీసం ఒక పాటైన రాసి పాడగలుగుతున్నామా?
ఆనాడు మన భక్తులు పురుషోత్తమ చౌదరి గారు, మాసిరామణి గారు, ఏసన్న గారు, రాజబాబు గారు, రాజబాబు వీళ్ళందరూ రాసి పాడిన పాటలే మనం పాడుతున్నాం. సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి అంతగా దేవుని ప్రజల జ్ఞానంతో ఉన్న తన పరిపాలన అద్భుతంగా ఉంటుంది. ఈ పరిపాలన చూసి చుట్టుపక్కల ఉన్నటువంటి రాజులు ఆశ్చర్యపోతున్నారు. సొలొమోనుకి ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది, ఇంత పరిపాలన చేస్తున్నాడు అని చుట్టుపక్కల రాజులు ఆశ్చర్యపడుతూ, ఒక దేశములో నుంచి శాబాదేశపు రాణి, ఆమె ఈయన జ్ఞానాన్ని కనుగొనాలని ఆ వెండి బంగారముల బళ్ళు మీద వేసుకుని ఆయన దగ్గరికి వచ్చి ఆయన్ని పరిశీలన చేస్తుంది. పరిశీలన చేస్తుంటే దేవుని ప్రజలారా, ఈ జ్ఞానం అంతా ఎక్కడి నుంచి వచ్చిందని ఆమె తెలుసుకుందంటే, దైవ జ్ఞానము దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి సొలొమోను దేవుడిచ్చిన జ్ఞానం తప్ప మరొకటి కాదు అని చెప్పేసి ఆమె సర్టిఫై చేసింది. అట్లాగనే ఈ సొలొమోను ఇంత జ్ఞానం కలిగి ఇంత అద్భుతంగా పరిపాలన చేస్తూ ఉంటే ఈయనకి భార్యలు ఎక్కువైపోయారు. రాజుగారు కుమార్తెలైనటువంటి వారు 700 మంది భార్యలను, తర్వాత ఉపపత్నులు 300 మంది ఉపపత్నులు కలిగి ఉన్నాడు ఆయన. అయితే దేవుడు చూస్తున్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, సొలొమోనా నా భక్తుడా, నా సేవకుడా, నీవు రాజుగారు కుమార్తెల్ని అంతమందిని చేసుకున్నావు, ఉపపత్తుల్ని ఇంతమంది ఉంచుకున్నావు, నువ్వు ఎంతమందినైనా చేసుకో, ఎంతమందినైనా ఉంచుకో, కానీ ఒక్కటి నీకు నేను పెడతాను. అదేంటంటే, మరి మోయాబు స్త్రీలను, తర్వాత విగ్రహారాధన చేసేటువంటి స్త్రీలను మాత్రం వివాహం చేసుకోబాక. ఎందుకనంటే వాళ్ళు నీ హృదయాన్ని దేవతలు తట్టు తిప్పుతారు, అందుకోసమని చెప్పేసి నేను చెప్పినట్టుగా వాళ్ళని మాత్రం వివాహం చేసుకోబాకనంటే, వాళ్ళ స్త్రీలు చాలా అందంగా ఉంటారు, ఆయన రాను రాను కాముత్రత కలిగినటువంటి వాడై దేవుడు చెప్పిన మాటను మర్చిపోయి వాళ్లను వివాహం చేసుకుంటూ వచ్చాడు. వివాహం ఎప్పుడైతే చేసుకుని వాళ్ళని దగ్గర తీసుకున్నాడో, ఈయన యొక్క హృదయాన్ని దేవతలు తట్టు తిప్పారు. ఇక దైవభక్తి కోల్పోయాడు, దేవుని ఆజ్ఞని మీరాడు. ఎప్పుడైతే దేవతల తట్టు తిప్పారో వారి యొక్క భార్యలు, దేవుని బిడ్డలు దేవునికి దూరస్తుడైపోయాడు. సొలొమోను దేవుడిచ్చినటువంటి జ్ఞానంతో అతిశయపడి చేయరాను పనిచేశాడు, దేవుని యొక్క ఆజ్ఞను మీరాడు, పడిపోయాడు సొలొమోను. సో రెండో విషయం చూసినట్లయితే, శూరుడు తన శౌర్యంని బట్టి అతిశయింపకూడదు అన్నాడు. శూరుడు అంటే బలవంతుడు. దేవుని ప్రజలారా, మరి ఇశ్రాయేలు ప్రజలు తన శత్రువులైనటువంటి ప్రజలతో యుద్ధం చేస్తూ ఉన్నారు. యుద్ధం చేస్తుంటే ఇశ్రాయేలీలు జంకుతున్నారు యుద్ధంలోకి ధైర్యం లేక. దేవుడు వేళలోంచి ఒకడు పుట్టించాడు, ఆయన పేరు సంసోను. సంసోను దేవుడు పుట్టించాడు. సంసోనుకి ఒక ఆజ్ఞ ఉంది, పుట్టిన దగ్గర నుంచి తన తల మీద మంగళ కత్తియకూడదు, కత్తిరించకూడదు జుట్టు. ఆయన తల వెంట్రుకలు వెనకాల శీల మండలి దాకా ఉంటాయండి తల వెంట్రుకలు. ఆయన బలమంతా ఎక్కడుందంటే జుట్టులోనే ఉంది అది. సరే, ఈ సంసోను ఇస్రాయేలులోకి వెళ్ళి శత్రువులతో యుద్ధంకో నిలబడ్డాడు. నిలబడినప్పుడు సంసోను శత్రువులను జయించుకుంటూ వస్తున్నాడు. వారి యొక్క పొలాలన్నీ కూడా తగలబెట్టేసేయటం కానివ్వండి. అలాగనే సంసోను ఒక గాడిద దవడ ఎముక తీసుకుని 1000 మందిని కొట్టి చంపాడు. ఫిలిస్తీన్ని, శత్రువులైనటువంటి ఫిలిస్తీన్ని 1000 మంది కొట్టి చంపాడు. ఎంత మహా యుద్ధ వీరుడు, బలమైనటువంటి వాడు. సరే, ఫిలిస్తీన్ సర్దారులు వాళ్ళు అనేక పన్నాగాలు పన్నుతున్నారు, అనేక ఆలోచన చేస్తున్నారు. ఒరే ఇస్రాయేల్ వీడు ఒక్కడే మొనగాడరా, వీడిని మనం పడేస్తే ఇస్రాయేల్ని జయించగలుగుతాము, వీడిని ఎలా పట్టుకోవాలి అని ఆలోచన చేసి, ఇతను యవనస్తుడు, యవనస్తుడు కాబట్టి ఇతనికి స్త్రీ వ్యామోహం అనేటువంటిది ఎరచూపించి, మనలో ఒక అందమైనటువంటి అమ్మాయిని ఆయన దగ్గర పంపించి ఆయన బలం ఎక్కడుందో, రహస్యం ఎక్కడుందో తెలుసుకుని మనం అతన్ని అంతమొందించుదామని ప్లాన్ చేసి, దెలీలా అనేటువంటి ఒక అంధకత్తిని, వేశ్య అమ్మాయి, ఆ వేశ్యను ఏర్పాటు చేశారు. ఆ అమ్మాయి దేవుని ప్రజలారా సంసోన్ దగ్గరికి వచ్చింది. సంసోన్ ఆకర్షించుకుంటుంది. ఆకర్షించుకుంటుంటే ఇతను యవనస్తుడు కాబట్టి ఆకర్షణకి అతను కూడా లొంగిపోయి ఆమెతో సరసాలాడటం, మాట్లాడటం ఇదంతా చేశాడు.
అలా 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 లవ్ పెరిగిపోయి ఇక ఆ అమ్మాయి కూర్చుని ఆ సంసును తలకాయ కాళ్ళ మీద తొడల మీద పెట్టుకుని మాట్లాడటం మొదలుపెట్టింది. ఆ రహస్యం తెలుసుకోవాలేము. ఫిలిస్తీన్లు సర్దారులు కొండల చాటుని పొంచి ఉన్నారు. ఎప్పుడైతే నువ్వు ఆ విషయం తెలుసుకుంటావో మేము వస్తామని చెప్పేసి ఈమె 3 సార్లు అడిగినా కానీ ఆయన నిజం చెప్పలేదు. చెప్పబోతే నువ్వు నన్ను ప్రేమించట్లేదు, నన్ను మోసం చేస్తున్నావని రకరకాలుగా మాట్లాడి ఎలాగోలా తన యొక్క ఆ రహస్యమైనటువంటి మాటను చెప్పించుకుంది. ఏమన్నాడంటే, పుట్టిన దగ్గర నుండి మరి నా తల వెంట్రుకలు తీయలేదు, నా తల వెంట్రుకలని నా బలమంతా కూడా ఉంది అని చెప్పేశాడు. చెప్తే అప్పుడు ఈయన్ని జోగొట్టి నిద్రించి ఏలేసింది. ఎందుకంటే అమ్మాయి వేశ్య, వేశ్య నోరు లోతైన గొయ్య. దేవుని ప్రజల సామెతల గ్రంథం ఉంది అన్నమాట. అయితే ఎప్పుడైతే ఏలేసిందో సర్దారులు పరిగెత్తుకొచ్చారు. ఆ ఫిలిస్తీన్లు సర్దారులు పరిగెత్తుకొచ్చేసి విన్నారు. ఆయన మరి 2 చేతులు కట్టేసి ఆయన జుట్టు కత్తితో గుండు చేశారు. గుండు చేసేసి దేవుని ప్రజల కళ్ళు బీకేసి అతన్ని తీసుకెళ్ళిపోయి వాళ్ళకు ఒక దేవత ఉంది ఫిలిస్తీన్లకి. ఆ దేవత దాగోను దేవత. ఆ దాగోను దేవతకి పెద్ద గుడి కట్టారు వాళ్ళు. ఇతన్ని ఆ గుళ్ళోకి తీసుకెళ్ళిపోయి 2 చేతులు 2 వైపులు మోకులతో కట్టేసి సంబరాలు చేసుకుంటున్నారు. మన శత్రువును మన దేవత మనకు అప్పగించింది, మన శత్రువుని మన దేవత మనకి దొరికేటట్లు చేసింది అని చెప్పేసి వాళ్ళు సంబరాలు చేసుకుంటుంటే ఈయన 2 చేతులు కట్టేశారు, ఏమాత్రం అవకాశం లేదు, పశ్చాత్తాపడుతున్నాడు. ఈయన పశ్చాత్తాపడుతున్నాడు, అయ్యో నేను స్త్రీ వ్యామోహంలో పడిపోయి నేను ఈ విధంగా దేవుని యొక్క ఆజ్ఞని మీరాను, నేను నా బలాన్ని పోగొట్టుకున్నానని పశ్చాత్తాపడి హిందువులు వీళ్ళు విగ్రహారాధికులు దాగోను దేవత సంబరాలకి తట్టుకోలేక ఇక ఒక్క దేవుని సన్నిధిలో అడుగుతున్నాడు. ప్రార్థన చేస్తూ పశ్చాత్తాపడుతూ అడుగుతున్నాడు, అయ్యా ఈ ఒక్కసారికి నన్ను బలపరచు అని చెప్పేసి దేవుణ్ణి అడిగాడు. దేవుడు ఆయనకి బలమిచ్చాడు. ఎప్పుడైతే 2 వైపుల మోకులతో కట్టేశారు ఆ గుడికి కట్టేసి 2 రెక్కలు గట్టిగా లాగేసరికి ఆ దాగోను కప్పు కూలిపోయి అందులో కొన్ని 1000 మంది చనిపోయారు దేవుని ప్రజలను. ఏదేమైనప్పటికైనా సంసోను విషయానికి వచ్చినట్లయితే మరి నిజంగా నేను ఇంత బలవంతుణ్ణి, నాకేంటి పర్వాలేదని చెప్పేసి దేవుని ప్రజలారా స్త్రీ వ్యామోహంలో పడిపోయి ఆయన దేవునికి దూరస్థు అయిపోయినట్లుగా మనం చూస్తున్నాం. నెక్స్ట్ చూసినట్లయితే ధనవంతుడి విషయం చూద్దాం. మనం జ్ఞానిని గురించి చూసాము, బలవంతుని గురించి చూసాము, ఇప్పుడు ధనవంతుని గురించి మనం చూద్దాం. ఇక్కడ ఒక ధనవంతుడు మంచి పంటలు పండించుకుని పంటలు సమృద్ధిగా పండిని ఆ పంటలు తీసుకొచ్చి కొట్లో కూర్చుకుని ఎవరికైనా చెప్తే అప్పు అడుగుతారేమో ఏం చేస్తారని ఎవరికి చెప్పకుండా తన కొట్టుల దగ్గర మంచం వేసుకుని రాత్రిపూట తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు దేవుని ప్రజలను. ఏమని చెప్తున్నాడు, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అని చెప్పేసి అంటే అప్పుడు ప్రభు పిలిచాడు, ఓరి వెర్రివాడా ఈ రాత్రికి నీ ప్రాణాన్ని నేను పిలిస్తే నీ ధనము ఏమైపోతుంది అని చెప్పేసి. అలాగనే సహోదరి సహోదరుడా, మరి ధనాన్ని బట్టి అతిశయపడితే మనం ఏ పాటి వాళ్ళని చెప్పండి. మనము దేవుడిచ్చినటువంటి ధనాన్ని బట్టి నా దేవుడు నాకు ధనమిచ్చాడని దేవునికి కృతజ్ఞత చెల్లించేటువంటి వారుగా, దేవుణ్ణి మహిమపరిచేటువంటి వారిగా మనం ఉండవలసినటువంటి వారు మళ్ళీ. దేవుడు మనలను అనేక ఆశీర్వాదాలతో నింపుతున్నాడు. దేవుడు ఒకరికి ఉద్యోగం ఇస్తున్నాడు, ఒకరికి పొలాలు ఇస్తున్నాడు, ఒక్కొక్కరికి వెండి ఇస్తున్నాడు, ఒకడు బంగారం ఇస్తున్నాడు, ఒకరికి ధనం ఇస్తున్నాడు, ఒకరికి ఐశ్వర్యం ఇస్తున్నాడు, ఒక్కొక్కరికి బిడ్డలను ఇస్తున్నాడు. దేవుడు ఎన్ని ఇచ్చినప్పటికైనా దేవుని ప్రజలారా దేవుని యొక్క మాట ఒకటి ఉంది, ఏమనంటే తాను నిలిచి ఉన్నానని తలంచిన వాడు పడిపోకుండా చూసుకోవాలి. మనం పడిపోవటానికి గల కారణం ఏంటంటే దేవుని ప్రజలారా నాశనానికి ముందు గర్వం నడుస్తుంది అని వాక్యం చెప్తుంది. నీకు జ్ఞానం ఉందంటే నీవు గర్వపడకూడదు, నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. నీకు బలం ఉంటే 10 మందిని కొట్టగలిగిన బలం ఉంటే గర్వం పనికిరాదు, నీ గర్వమే నిన్ను కింద పడేస్తుంది. లేదంటే నువ్వు అందగాడు అయితే, నువ్వు పిల్లలు కలిగినటువంటి వాడు అయితే, నువ్వు ఆస్తిపరుడు అయితే,
వాటిని బట్టి నువ్వు అతిశయపడితే ఏమిటి చెప్పండి? ఈనాడు దేవుని ప్రజలారా, ఎంతోమందిని చూస్తున్నాం. ఒకరికి 100 ఎకరాలు పొలం షావుకర్ అన్నారు, మొత్తం చల్లా చెదురులైపోయింది, ఆ ఇంట్లో ఎవరో వచ్చి అద్దెకుంటున్నారు. ఇంకొకరు ఈ గ్రామంలోనే పెద్ద ధనవంతుడు అని చెప్పేసి పేరుంది, వాళ్ళకి 200 గేదెలు ఉంటే ఆ పాల కేంద్రం నిండా వాడు పాలే ఉండేవి. ఈనాడు పాల కేంద్రంలో పాలు లేవు. ఎందుకంటే ఆ గేదలన్నీ కూడా ఏమైపోయినాయో, వాళ్ళ ఇంట్లో ఎవరో వ్యాపారస్తులు వచ్చి అంత బిల్డింగ్లో ఉంటున్నారు. చూడండి దేవుని ప్రజలారా, మనం దేనిని బట్టి మనం అతిశయించాలండి? దేవుని బట్టే. ఈ లోకం మనం శాశ్వతంగా ఉన్నాం, ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టాలో మనకు తెలియదు. అయితే ప్రభువు చలవిస్తున్నాడు, ప్రయాసపడి భారం వహిస్తున్న సమస్త జనులారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని చెప్పేసి ప్రభువు అంటున్నాడు. ఈనాడు కుటుంబాల్లో నెమ్మది లేక, కుటుంబాల్లో సమాధానం లేక, భార్యాభర్తలకి, తల్లిదండ్రుల బిడ్డలకి రాత్రిపూట వర్షమైనా తుఫానైనా ఎడిపోయి అడుగుల మీద పడుకుంటున్నారు. సత్రాలు ఉన్నాయి, ఆ సత్రాల్లో పడుకుంటున్నారు చాలామంది. ఎందుకు ఏంటి అని అడిగితే ఇంట్లో సమాధానం లేదు. అలాగే కాదండి దేవుని ప్రజలారా, ఇంట్లో సమాధానం లేక, బ్రతక లేక, మెడకు ఉర్రి పెట్టుకుని చనిపోయే వాళ్ళు ఉన్నారండి, ఉన్నారు. ఇంకా ఎట్లాగో అనేక మంది ఉన్నారు. కనుక ప్రభు పిలుస్తున్నారు దేవుని ప్రజలారా, దేవుడు మనకిచ్చిన దానిని బట్టి మనం అతిశయపడకుండా, దేవుణ్ణి బట్టి అతిశయిస్తూ దేవునికి మన కృతజ్ఞత చెల్లించేటువంటి వారంగా మనం ఉండవలసినటువంటి వారం అయి ఉన్నాం. దావీదు భక్తుడు అంటున్నాడు, నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించదను, మహోన్నతుడా నీవు చేసిన అద్భుతములన్నిటినీ నేను వివరించదను అంటున్నాడు 9వ కీర్తనలో. 103వ కీర్తనలో అంటున్నాడు, నా ప్రాణమ యెహోవాను సన్నతించుము, నా అంతరంగములనున్న సమస్తమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. మనము నిత్యము దేవుని స్తుతించాలి, మనం నిత్యము దేవుణ్ణి గణపరచవలసినటువంటి వారమయ్యను. దేవుని ప్రజలారా, ఈ లోకంలోనే ఉద్యోగం కానీ, డ్యూటీలు కానీ, పనులు కానీ, బట్టలు ఉత్తుకోవడం కానీ, అన్నం వండుకోవడం కానీ, తినటం కానీ, ఫంక్షన్లో పెళ్లి చేసుకోవడం కానీ, పెళ్లి పుచ్చుకోవడం కానీ, ఇవన్నీ కూడా మనకు ఉంటాయి. పరలోకములు ఇలాంటివి ఏమి ఉండవు. వీటన్నిటిలో ఉంటున్నటువంటి మనము, నెమ్మది లేకుండా, శాంతి లేకుండా జీవిస్తున్నటువంటి మనం దేవుని తట్టు తిరిగితే దేవుడు మన తట్టు తిరుగుతాడు. దేవుని ప్రజలారా, ప్రభు త్వరగా రాబోతున్నాడు, ఆయన రాజ్యం చేయబోతున్నాడు. ఆ రాజ్యంలో నీవు నేను ఉండాలంటే ఈ లోకంలో దేవుడు మనకిచ్చిన స్టాండర్డ్ని బట్టి ఆయనకి కృతజ్ఞత చెల్లిస్తూ మనం అతిశయపడకుండా ఆయన అందు అతిశయిస్తూ దేవుని ప్రజలారా, దేవుని వైపు చూసి మనం జీవించుదాం. శాశ్వత శాంతి సమాధానాలు కలిగినటువంటి ఆ రాజ్యాన్ని తేబోతున్నాడు. ఆ రాజ్యంలో నీవు నేను ఉండాలంటే నిలబడిన మనం పడిపోకుండా చూసుకుంటూ మనం దేవుని అందు అతిశయిస్తూ దేవుని కృతజ్ఞత కలిగి మనం జీవించుదాం. ఆ రాజ్యంలో మనందరం కలిసి సంతోషించుదాం. దేవుడి మాటలు మన హృదయంలో బలపరచునిగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా దేవ, దయగలిగిన మా రక్షక, మీ పరిశుద్ధ పాదములకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన. ఒకప్పుడు చీకట్లో ఉండేటువంటి మాకు నీ వాక్యమనే వెలుగును పంపించావు నాయన. ప్రభు మేమందరం ఎవరిని ఏ స్టాండర్డ్లో ఉన్నాము, ఏ దీవెనలో ఉన్నామో వాటిని బట్టి అతిశయిస్తూ నిన్నే గణపరచుకునే భాగ్యం మాకందరికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాము నాయన. మా టీవీ ప్రేక్షకులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాము నాయన. గతంలో నీ వాక్యం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం, ఈ రోజున మరొకసారి నీ వాక్యం ధ్యానం చేసుకోవడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తుతులు నాయన. ప్రజలు ఏ అవసరాల్లో ఉన్నారు, ఏ ఇబ్బందుల్లో ఉన్నారు, ఏ అనారోగ్యాలతో బాధపడుతున్నారు, ఎంతమంది నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా ఉంటున్నారు, ఎంతమందికి వివాహాలు లేక బాధపడుతున్నారు, ఎంతమంది వివాహాలే బిడ్డ లేక బాధపడుతున్నారు ప్రభువ, వారందరి కోసం ప్రార్థన చేస్తున్నాను, సహాయం ఇచ్చాను ఆయన. మా తండ్రి, ఈ వర్షాలు ప్రభువ, తుఫాను మీద తుఫాను, ఎవరికి అలాంటి నష్టాలు లేకుండా ప్రభువ, ప్రజలందరినీ కూడా మీరు కాపాడండి, వ్యవసాయాన్ని కాపాడండి, పంటలకి నాయన ఏ లోటు కొద్దు లేకుండా సమృద్ధి వర్షాలు కురిపించారు, నీళ్లు కూడా మీరు అనుగ్రహించండి. అలాగే నా ప్రభువ, ప్రజలందరినీ కూడా మీరు కాపాడి వారికి కావాల్సినటువంటి స్వస్థతలు, మేలులు, ఆశీర్వాదాలు, దీవెనలు, నెమ్మది, శాంతి, సమాధానం దయచేయమని మా కొరకు మరలా రెండోసారి రాబోతున్న యేసు క్రీస్తు పేరట అడుగుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్.